దేవునికి మహిమ కలిగిన గాక ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లల బాగున్నారా దేవుని మహాదయని బట్టి దేవాది దేవుడు రాత్రికాల సమంత ఆయన కృపల మనలను జ్ఞాపకం చేసుకుని ఈ ఉదయకాల సమయంలో చక్కటి సమయాన్ని ప్రభు మనందరికీ అనుగ్రహించారు రండి బాగున్నారు కదా అందరము కలిసి ప్రభు సన్నిధిలో చిన్న మాట జ్ఞాపకం చేసుకుందాం కీర్తన గ్రంథము అరవై ఆరవ అధ్యాయం ప్రియమైన దేవుని పిల్లర పంతొమ్మిదో చూసినట్లయితే నిశ్చయముగా దేవుడు నా మనవి ఆలకించి ఉన్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించి అన్నాడు దేవునికి మహిమ కలిగిన గాక నిచేముగా దేవుడు నా మనవి ఆలకించి అన్నాడు అని కీర్తనకారుడు ప్రభుని స్థుతిస్తున్నాడు నిజమే ప్రియమైన దేవుని పిల్లరా మన మనవిని దేవుడు ఆలకిస్తాడు ఆయన ఆలకించి తగిన సమయంలో తగిన రీతిగా మనకు జాబ్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నవాడు ఎందుకంటే కొన్ని కొన్ని సందర్భాల్లో దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటాడు ఎందుకనంటే మన జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఆశీర్వాదాలని శ్రేష్టమైనటువంటి దీవెనలను శ్రేష్టమైనటువంటి సమాధానాన్ని దేవుడు మన జీవితాల్లో అనుగ్రహించాలని ఆయన ఎదురు చూసేవాడు కనుక భయపడవద్దు ఒకవేళ నువ్వు ప్రార్థిస్తున్నా ఒకవేళ నీ ప్రార్థనకు జవాబు రాకపోయినా ఆలస్యం అవుతున్నా భయపడవద్దు నిచేముగా మన దేవుడు దేవుడు మన మనవిని ఆలకించినవాడు కనుక భయపడకుండా ధైర్యంగా ప్రభు పాదాలు పట్టుకొని జీవిస్తూ ఆయన సాక్షిగా నడుచుకోవడానికి మనం సిద్ధపడదాం అటువంటి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక ఆమెన్ పరిశుద్ధుడు అయిన మా తండ్రి మహోన్నతుడు అయిన మా దేవా నీ కొందనాలు స్తోత్రాలు తండ్రి ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి నీ మాటలు జ్ఞాపకం చేసుకుని ఈ కృపను మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు అవును ప్రభావ నువ్వు నిశ్చయముగా మా ప్రార్థన మా విజ్ఞాపన ఆలకించే దేవుడు అవుతాడు నీ కొందనాలు స్తోత్రాలు అటు విశ్వాస జీవితాన్ని మాకు అందరికీ దయచేయండి ఈ ఉదయకాల సమయంలో స్థానిక సంఘాన్ని గ్రామాన్ని కూడా దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యం ను బలమును శక్తిని దయచేయండి బలహీనులుగా ఉన్నవారిని ఆయ స్థోరులో ఉన్నవారిని ఆయా సహాయం కొరకు కన్నీళ్లు కాలుస్తున్న వారికి అందరికీ నీ మెండి నా కాపుదల విజ్ఞానమును ప్రభు వారికి విశ్వాసాన్ని నిరీక్షణను దయచేయండి కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి మా రాష్ట్రాన్ని జ్ఞాపకం చేసుకుని రాష్ట్ర ప్రజలందరినీ దీవించండి నెమ్మది సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయండి బిడ్డలు చేస్తున్న వ్యాపారంలో చేతి పనులను ఉద్యోగంలో వ్యా యొక్క ప్రభు కూలి పని అంతటినీ కూడా మీరు దీవించండి ఆశ్రవించండి అభివృద్ధిపరచండి విస్తరింపచేయండి తండ్రి బలహీనంగా ఉన్న బిడ్డలని బలపరచండి చిన్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయండి కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించండి అధికారులను అధికారులు అందరినీ జ్ఞాపకం చేసుకుని సమయోచితమైన జ్ఞానాన్ని వారికి దయచేయండి మా దేశాన్ని ప్రపంచ దేశాలన్నింటినీ కూడా శాంతి సమాధానంతో వడ్డల చేయండి తండ్రి అయ్యా ప్రతి దేశం చుట్టూని శాంతి సమాధానం వడ్డీల లాగున అద్భుతమైనటువంటి కాపుదల భద్రత దయచేయండి మా గ్రామాల నుండి మా ప్రాంతాల నుండి ఆయా దేశాలలో ఆయా రాష్ట్రాల్లో ఉన్న ప్రియబిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నా వారి కష్టాతం వారి కుటుంబాలకు ఆశీర్వదకరంగా దీవెనకరంగా మార్చండి ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభావ ప్రార్థనతో ఈ దినాన్ని ప్రారంభిస్తున్నారో వారి జీవితాల్లో నెమ్మది సమాధానం దయచేసి చేయండి నిశయంగా వారి విజ్ఞాపన ఆలకించండి అద్భుతమైన కార్యాలు జరిగించండి ఒకవేళ ప్రారంభించకపోయినా ఈ రోజు నుంచి అయినా ప్రారంభించే మంచి మనసు వారికి దయచేసి కృప ద్వారా గొప్ప కార్యాలు జరిగించు మీరే మహిమ పొందమని మరొక్కసారి ప్రభావ మమ్మల్ని అందరినీ మీకు అప్పగించుకుంటూ మా దినాల్ని ఈ దినమంతటిని మీకు అప్పగిస్తూ దీవెనకి ఆశ్రవదించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుదరని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన మహిమ గల నామంలో ప్రార్థించి స్తుతించి మీకు అప్పగిస్తూ ఈ దినాన్ని ప్రారంభిస్తున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి నిరంతర ఆశీర్వాదాలు సమృద్ధి అయినటువంటి జ్ఞానాన్ని మీ అందరికీ మీ కుటుంబాలకు సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి బలపరిచి ఉన్నతమైన కార్యములు జరిగించునుగాక ఆమె